పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం సార్ ప్రెస్ మీట్ లో ఉన్నారు సార్ మళ్ళీ ఏనా సార్ ఇప్పుడు సదరు మహిళల్ని ఫోన్ ద్వారా బెదిరింపులకు గురిచేసి బ్లాక్ మెయిలింగ్ కి గురిచేసి అనేక విధాలుగా వారి యొక్క వారి మొబైల్ నంబర్స్ కి మార్ఫుడ్ ఫోటోస్ ను వారికి పంపి అసభ్యకరమైన వ్యాఖ్యలను చేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 7000 లోన్ కి 16 17000 రూపాయల్ని రాబట్టడం జరిగింది సరే భయపడి ఒత్తిడికి లోనై వారు చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్ 1500 2000 రూపాయస్ చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్ లో వీరు ఆ పేమెంట్ ను 16000 17000 రూపాయల వరకు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని పేమెంట్ చేసిన తర్వాత కూడా తిరిగి వేధింపు రాగలేదు వారికి అసభ్యమైన కాల్స్ బెదిరింపు మాటలు ఇవన్నీ జరగడంతో వారు ముందుకు వచ్చి పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో చాలా చాకచక్యంగా మన బృందాలు మన ఇన్స్పెక్టర్స్ పనిచేశారు పర్టికులర్గా అర్జున్ కూడా బాగా చేశాడు అర్జున్ కిషోర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు అద్భుతమైన వర్క్ చేశారు ఎట్లా చేశారు అనేది ముందే అన్ని విషయాలు చెప్పడం కాదు కానీ సైబర్ క్రెడిట్ కార్డులకి మనకు కొంత మేరకు ఏంటంటే ఏ అకౌంట్ నుంచి లోన్ డిస్బర్స్ అయింది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఖాతా నుంచి లోన్ డిస్బర్స్ అయింది తర్వాత బాధిత మహిళలు కట్టిన తిరిగి చెల్లించిన లోన్ మొత్తాలు ఏ గేట్ పేమెంట్ గేట్వే ద్వారా ఏ అకౌంట్కి వెళ్తున్నాయనేది ట్రాక్ చేశాము అకౌంట్ నంబర్స్ ట్రాక్ చేసిన తర్వాత ఆయా అకౌంట్ నంబర్స్ కేవైసీ డీటెయిల్స్ సేకరించడం జరిగింది ఆయా అకౌంట్ నంబర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఆ అకౌంట్స్ ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడ్డాయి ఎవరు ఆ ఖాతాలను కరెంట్ అకౌంట్ ఖాతాలను రన్ చేస్తున్నారని చూసి ఆ అకౌంట్స్కి లింక్ అయిన నంబర్స్ను సేకరించి ఆ నంబర్స్ ద్వారా ముద్దాయిలను వాచ్ చేసి పట్టుకోవడం జరిగింది వీరు నేరాన్ని అంగీకరించారు అంతేకాకుండా వీరందరినీ కోఆర్డినేట్ చేసే ఓంకార్ శంకర్ మూలే ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు నీలేష్ విలాస్ అట్లాగే అమిత్ సునీల్ సర్ఫరాజ్ అజీజ్ రామ్దాస్ దత్తాత్రేయ ఫోర్ నలుగురు సైబర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది నీలేష్ విలాస్ అమిత్ సునీల్ సర్ఫరాజ్ రామ్దాస్ దత్తాత్రేయ నలుగురు వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఓంకార్ శంకర్ మూలే అనేవాడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళందరినీ ఒక బృందంగా సూపర్వైజ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఇతడు ఆల్రెడీ కళ్యాణ్ జిల్లా మహారాష్ట్రలోని పోలీసు వారు ఇతన్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో ఇతన్ని జైలు పంపించడం జరిగింది పీడీ యాక్ట్ సర్వీస్లో ఉన్నాడు ఇతను ఓంకార్ శంకర్ ఇతనిపై పీటీ వారెంట్ ద్వారా కృష్ణా పోలీసు వారు మహారాష్ట్ర జైలు నుంచి తీసుకొచ్చి విచారించి తదుపరి లింక్స్ను ఛేదించడానికి బృందం సమాహితమైంది అయితే మరొక నేరస్తుడు జైవీర్ అనే ఒక నేరస్తుడిని మేము గుర్తించాము ఈ జైవీర్ ఢిల్లీ గుర్గావ్ ప్రాంతంలో నివసిస్తూ బేసిక్గా ఈ ధాన్యం కమిషన్ వ్యాపారి ఆ రోజు రాత్రి ఈవినింగ్ పూట తెనాలిలో ధాన్యంను అమ్మి తిరిగి కొంత 3-4.5 lakh రూపీస్ క్యాష్తో తిరిగి వస్తున్నాడు వస్తుండగా అతని మీద అటాక్ జరిగింది ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాము ఇద్దరు ముద్దాయిలు యాంటిసిపేటరీ బెయిల్ మీద హైకోర్టు వారు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేశారు సో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది జైలు పంపడం జరిగింది పర్టికులర్గా ఏంటంటే నేరం జరిగిన టైంలో ముద్దాయికి ఒక కాల్ వచ్చింది ముద్దాయికి స్థానికంగా ఒక మహిళతో ఇల్లిసిట్ రిలేషన్ ఉంది ఆ మహిళ ముద్దాయికి ఒక కాల్ చేయడంతో ఫస్ట్ కాల్ ఎత్తాడు ఎత్తిన తర్వాత ముద్దాయి మరొక వ్యక్తిని పిలిచి కొంత ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఫుడ్ తీసుకొచ్చి ఆ వ్యక్తి వెళ్ళి 100 రూపీస్ అతని దగ్గర తీసుకొని ఫుడ్ బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేళ్ళకి ముద్దాయి ఉండడు ఫుడ్ తెమ్మని చెప్పింది ముద్దాయి తీసుకొచ్చిన 10 నిమిషాల్లోనే లేడ్ ఏంటబ్బా అని చెప్పి ఇతడు ఒక 1/2 hour వెయిట్ చేస్తాడు 1/2 hour to 40 minutes వెయిట్ చేస్తాడు ఈ టైంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ముద్దాయి మరొక వ్యక్తి ఇంకొక ఇద్దరు కలిసి హడావుడిగా ఒక నైఫ్ తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో కాపు కాసి వారిని ఈ శ్రీరాంబాబుపై అటాక్ చేయడం జరిగింది అటాక్ చేయడమే కాక అతని బ్యాగ్లో ఉన్న నగదును తస్కరించడం జరిగింది అంతేకాకుండా టవర్ డంప్ డీటెయిల్స్ కూడా
గ్యాదర్ చేశాము. టెక్నికల్ డేటాలో కూడా వీరి పాత్ర రుజువైనది. అంతేకాకుండా శ్రీరాంబాబు అదృష్టవశాత్తు కోలుకొని ప్రాణాలతో బయటపడి పూర్తిగా ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. వారి భద్రత కూడా మేము టేకప్ చేశాము. బయటకు వచ్చిన తర్వాత శ్రీరాంబాబు జరిగిన వాస్తవాలు యాజ్ ఏ ఐ విట్నెస్ శ్రీరాంబాబు స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే కోర్టు వద్ద 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. గౌరవ కోర్టు సమక్షంలో శ్రీరాంబాబు స్టేట్మెంట్ను 164 సిఆర్పిసిలో రికార్డ్ చేసి పూర్తి పారదర్శకంగా